भारतीय जनता पार्टी की निंदించడం भारतीय जनता पार्टी की విమర్శించడం ఆయన స్థాయికి తగున అని చెప్పేసి మేము అడుగుతాము. మొన్న మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు వచ్చి అదే అంబేద్కర్ అదే దుబ్బాక చౌరస్తాలో సవాల్ విసిరారు, కేసీఆర్ కి సవాల్ విసిరారు. ఆ రోజు ఈ ఆర్థిక మంత్రి వెళ్ళిపోయాడు, తోకమర్చి పారిపోయాడు. ఆ రోజు విసిరిన సవాల్ ని స్వీకరించేటువంటి దమ్ము మీకుందా? స్పష్టంగా రాష్ట్ర అధ్యక్ష వారు చెప్పడం జరిగింది. నేను లెక్కలతో సహా చెప్తున్నా, దుబ్బాక నియోజకవర్గానికి ఇన్ని కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రావచ్చు, మరుగుదొడ్ల విషయంలో కావచ్చు, హరితహారం విషయంలో కావచ్చు. మీకు క్లియర్ గా లెక్కలతో సహా మా దగ్గర ఉంది. పూర్తిగా మౌలిక సదుపాయాల కోసం అన్ని మండలాలు కలిపి 54 కోట్ల 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఉపాధి కూలీలకు 124 కోట్ల 83 లక్షలు ఇవ్వడం జరిగింది. మొక్కల పెంపకం కోసం 30 కోట్ల 92 లక్షలు ఇవ్వడం జరిగింది. 14వ ఆర్థిక సంఘం కింద 57 కోట్ల 51 లక్షలు ఇవ్వడం జరిగింది. మరుగుదొడ్ల కోసం 17 కోట్ల 81 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తం 285 కోట్ల 17 లక్షల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి దుబ్బాక నియోజకవర్గానికి వచ్చింది. అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం కూడా నిధులు వస్తున్నాయి. ప్రతి గ్రామానికి కేంద్ర ప్రభుత్వం నుంచే పైసలు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి పైసలతోనే పనులు జరుగుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చినాయో, ఏం పనులు చేసిరో ఈరోజు ఈ హరీష్రావు గారు స్పష్టం చేయాలి. మా రాష్ట్ర అధ్యక్షుల వారిని మీరు ఒక కార్పొరేటర్ మాట్లాడిన దానికి, ఒక చిన్న లీడర్ ఫేస్బుక్ లో పెట్టిన దానికి సవాల్ విసిరినవు. మీరు మాట్లాడిన దానికే మీరిచ్చిన నిధులన్నీ మేమిచ్చిన నిధులన్నీ అని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు గారు కేసీఆర్ కి సవాల్ విసిరి కేసీఆర్ ని రమ్మన్నారు. ఒకవేళ కనుక నిరూపిస్తే ఊరేసుకుంటా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఈరోజు నీచంగా దిగజారి ముక్కునాయకు రాస్తావా అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. రండి హరీశ్రావు గారు, మీరు దుబ్బాక చౌరస్తాకు మీరు రండి, మీరు ఎన్ని నిధులు తీసుకుని వచ్చారో నేను వస్తా. జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా వస్తా. మీరు రండి, మీరే డైరెక్ట్ అని చెప్పుది. మేము కేంద్రం ఇచ్చినటువంటి పైసలు చూపిస్తాం, మీరు రాష్ట్రం ఇచ్చినటువంటి పైసలు తీసుకున్నారు. ఒక్క రూపాయి కూడా దుబ్బాక నియోజకవర్గానికి చక్కగా ఇవ్వనటువంటి మీరు ఈరోజు దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందనేటువంటి భయం పట్టుకుని బీజేపీ అనేక సంక్షేమ పథకాలు ఈరోజు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఏదైతే లోన్స్ కొన్న కిరాణా షాప్ వాళ్ళకి, పండ్ల దుకాణం వాళ్ళకి 10,000 రూపాయల చొప్పున లోన్లు ఇప్పించింది కరోనా కష్టకాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఆదుకోలేదు, ఏమియ్యలేదు అని చెప్పి మీరు అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించడం సరికాదు. మీరు మీ కేసీఆర్ కి మా రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చినటువంటి సవాళ్లు స్వీకరించి మీ కేసీఆర్ కనుక వచ్చి దుబ్బాక చౌరస్తాలనే మా రాష్ట్ర అధ్యక్షులను కూడా పిలిపిస్తాం, వస్తారు, మాట్లాడతారు, నిజానిజాలు దుబ్బాక ప్రజలకు తెలియజేస్తారనేటువంటిది తెలియజేస్తాం. సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులను పట్టుకొని వచ్చి మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడతారుగా, మీ టీఆర్ఎస్ నాయకులు మీరే స్వయంగా మాట్లాడినటువంటి ఫోన్ కాల్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఒక సర్పంచ్కి ఫోన్ చేసి బీజేపీ గెలిస్తే 2 రూపాయల పింఛన్ కూడా రాదన్నటువంటి ఒక మంత్రి హోదాలో ఉండి మాట్లాడిన మీరు ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుని విమర్శించే అధికారం గాని హక్కు గాని విలువలు కూడా మీకు లేవనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన స్పష్టం చేస్తా ఉన్నాం. వైరల్ అయింది అది కూడా వీడియో, ఆ వీడియోలు కూడా మేము మీలాగా చూపెట్టాం. వైరల్ అయింది మీ కార్యకర్తలు అమ్మ ఏ గుర్తుకు ఓటేస్తామంటే పువ్వు గుర్తుకేస్తాడే, పువ్వు గుర్తుకేయకు
పిక్చర్ బాగున్నటువంటి బెదిరించినటువంటి వీడియో ఈరోజు వైరల్ అయింది. చర్చిద్దాం, రండి. మీరు కూడా చెప్పిన 10 కిలోల బియ్యం కరోనా కష్టకాలంలో కిలో పప్పు మీరు ఇస్తున్నారా? కిలో పప్పు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? మీ నోటి నుంచి మీరు చెప్పిన అబద్దాలని ఇప్పుడు ఏమని సమర్థించుకుంటారో మీరు చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు నిధులు ఇస్తున్నది ప్రతి దాంట్లో బీడి పింఛన్లలో ఇవ్వకపోతుందో మిగతా పింఛన్లలో ఇస్తున్నాం కదా, వృద్ధాప్య పింఛన్లో ఇస్తున్నాం కదా, రేషన్ బియ్యం ఇస్తున్నాం కదా. కేసీఆర్ కిట్ గురించి మాట్లాడారు. మీరు కేసీఆర్ కిట్ కు ఓ పౌడర్ డబ్బా అవి పెట్టి ఇచ్చుకుంటూ ఇచ్చేటువంటి 6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందనేటువంటి విషయాన్ని మీరు మర్చిరానటువంటిది మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు అబద్ద ప్రచారాలు చేసుకుంటూ అబద్దాలని నిజాలుగా నమ్మించే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు.